అయితే ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఉద్యోగ వ్యాపార వృత్తి వైద్యం వీటన్నిటిలో కూడా ఏ విధంగా ఉండబోతుందంటారు? అలాగే ముందుగా మేషరాశికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయగలరు గురుగారు. 2022 మేషరాశి వారికి పైకి అనుకూలంగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఆటంకాలు, అవరోధాలు, అస్థిరతలు ఇలాంటివి ఉంటుంటాయి. ఇలాంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఎక్కడ ఆటుపోట్లున్నాయి, ఎక్కడ ఆటంకాలున్నాయి, అస్థిరతలు ఎక్కడున్నాయి అని తెలుసుకోవటంలోనే వారి యొక్క తెలివంతా ఉంది. ఆ విధంగా వాళ్ళు కనుక ఉండగలిగితే సెప్టెంబర్ దగ్గర నుంచి అనుకూల పరిస్థితులనే వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో ఒకసారి టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. టెన్షన్ దేనికి అవుతుందంటే కేవలం ఆర్థిక స్థితిగతులు కొంచెం అడుగంటిన కారణంగా ఆ ఒత్తిడి పెరుగుతుంటుంది. ఇక ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం అనుకూలతలు ఉంటాయి. శుభకార్య పరంపర పైన కొంత సంధిత నెలకొంటుంది. ఎందుచేతంటే అది ఆర్థిక స్థితిగతులతో కొంత ఇంటర్లింక్డ్ ప్రాజెక్ట్ కనుక అది సెప్టెంబర్ తర్వాత నుంచి శుభకార్య పరంపర అనుకూలతలు ఉంటాయి. చాలా వరకు రుణభారం తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతుంటాయి. ఇన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సంయమనం పాటిస్తుంటారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రం ఏ లిటిల్ బిట్ మనసు కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. ఆ బాధను తట్టుకొని కూడా నిలబడగలుగుతారు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. అయితే శని ఈ అతిచార నడక అంటూ ఒక 74 అతిచార నడక ఉంది, అది లాభస్థానంలో ఉంటుంది. కానీ లాభస్థానంలో శని సంచారం లబ్ధి కనబడుతుంది అంటారు, కానీ అతిచార నడక వల్ల లబ్ధి ఏమీ రాదు. చాలా వరకు అనవసరంగా దుర్వ్యసనాల వైపు వెళ్లకుండా, స్పెక్యులేషన్ వైపు వెళ్లకుండా, వీలైనంత వరకు అనవసర ఖర్చులు వెళ్లకుండా తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా పడుతూ ఉంటే ఈ మేషరాశి జాతకులకు మాత్రం సెప్టెంబర్ దగ్గర నుంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే సెప్టెంబర్ దాకా ఉండవని కాదు, సెప్టెంబర్ దాకా బ్యాలెన్స్డ్గా నడుస్తుంటారు, ఆ తర్వాత బ్యాలెన్స్లు నిలబడతాయి. కనుక సెప్టెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాలా. చిన్నపాటి కలహాలు అనేటువంటి మిత్రుల ద్వారా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, కనుక మిత్రులతో అనవసరంగా వైరాలు పెంచుకోకుండా ఉండాలి. డ్రైవింగ్ విషయంలో మాత్రం జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అనుకూల పరిస్థితులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఆ కుజుడు ఈ సంవత్సరం మొత్తం మీద కేవలం 6 రాశుల్లోనే సంచారం చేస్తాడు. 6 రాశుల్లో సంచారం చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలను అంటూ ఇస్తాడు. కొంచెం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ మేషరాశికి సంబంధించి ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? ఇక మిగతా అంతా అనుకూలత చక్కగా ఉంటాయి. ఎక్కడా కూడా ఎలాంటి లోపాలంటూ ఏమి ఉండవు. కొత్త కొత్త ఆలోచనలు వేస్తుంటారు, పాత ప్రణాళికలు కొంచెం వాటిని దుమ్ము దులుపుతారు, కొత్త ఆలోచనలు వేస్తారు. ఎనీహౌ ఏంటంటే దే హౌ టు వెయిట్ అప్ టు ఆగస్ట్. సెప్టెంబర్ నుంచి అన్నింట డెవలప్మెంట్స్ కనబడతాయి. విధి విధానాలు మార్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా